తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం పేదలకు గ్రామీణ ప్రాంతంలో దూర ప్రాంతంలో ఉండి కంటి డాక్టర్లు అక్కడ లేకుండా ఉండి దూరం వచ్చి చూయించుకోలేక ఎందరో మంది ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటిది ఇవాళ రెండవ విడత, ఇదివరకు మొదటిసారి ఒకసారి అయిపోయింది, రెండవ విడత కార్యక్రమం నిన్న 18వ తేదీ నుంచి మొదలైన కార్యక్రమం. మరి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నలుగురు ముఖ్యమంత్రులు, ఒక యూపీ మాజీ చీఫ్ మినిస్టరు, వాళ్ళందరి మధ్యన అక్కడ నిన్న ప్రారంభోత్సవం జరిగింది. మరి ఒక్కరికి కూడా ఈ కంటి చూపు పరీక్షలు చేసేదానికి గ్రామంకు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక 1500 బ్యాచ్లు పెట్టారు. మన నిర్మల్లో నియోజకవర్గానికి 32 గ్రూపులు, నిర్మల్ జిల్లాకి మన 32 గ్రూపులుగా విడదీస్తాం. మరి ఇవాళ నిర్మల్ పట్టణంలో రోజుకు ఒక 400 మంది చూస్తారు. నంబర్ 1లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అదేవిధంగా నంబర్ 2లో మీ అన్ని కూడా ఆధార్ కార్డుతో అన్ని కూడా ఫిల్అప్ చేస్తారు, నంబర్ 3 టేబుల్లో మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు, నంబర్ 4లో ఆ మిషన్ ఏదైతే ఉందో 30 లక్షల రూపాయలు పెట్టి 30 లక్షలు ఏమన్నా డాక్టర్ ఏమంటారు కూడా కన్సిస్టర్. మరి మా ప్రభుత్వము ప్రతి ఒక్కరి దగ్గర ఇటువంటి మిషన్ పెట్టి చూడాలి. మనం అక్షరాలు నీకు మనకు చదువు రాకుంటే గుర్తులు అనేవి మనం ఏర్పాటు చేసి చూపెట్టడం జరుగుతుంది. దాని మీకైనా మన కంటి లోపము ఏ విధంగా ఉందో అది చూస్తారు. అక్కడ అద్దాలు కూడా టెంపరీగా పెట్టి చూపిస్తారు, ఈ అద్దం పెట్టి మంచి కనబడుతుందా, ఇది పెడితే మంచి కనబడుతుందా, ఆ డాక్టర్ తెలుసు ఎంత పాయింట్ పెడితే మీకు కరెక్ట్గా ఉంటుందని. అవన్నీ టేస్ట్ అయిపోయాక మళ్ళీ మనకు అద్దాలు కూడా ఉచితంగా ఇస్తున్నాం. సపోర్ట్ నేనే కొట్టాను, మరి అద్దాలు ఉచితంగా ఇస్తున్నాం, సపోర్ట్ మీరు కొట్టారు కదమ్మా. మరి ఆ విధంగా కన్న కొడుకు దవకాడ దుడ్డు పోల తల్లినే తండ్రి అంటే నాకు టైం లేదు, నేను మళ్ళా సాయంత్రం పోదాము రేపు పోదాము అంటారు. నిర్మల్ అంటే ఇంత దగ్గర ఉంది కాబట్టి సర్కారు దవకాలకు మరి ఇక్కడ కృష్ణరాజు దగ్గరకు మనం పోయి చూపించుకుంటున్నాం. దూరం ఉన్న 100 కిలోమీటర్లు 100-150 కిలోమీటర్ల దాకా దవకాన ఉండదు కొన్ని ఊళ్ళ. మరి అది ఎటువల పాపం ఈ ఇలా గుర్తించిన రోజులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండవసారి ఇది పెట్టి అలా పెడితే వాళ్ళు పాపము గోడలు పెట్టుకొని నడిచే వాళ్ళు అద్దాలు పెట్టుకుంటే వాళ్ళకి ఆ ముసలమ్మ చెప్పింది సార్ అది పెట్టుకుంటే కొంచెం పడిపెట్టే ఉందంటే నాకు తెలియదు. మరి ఆ డాక్టర్ చెప్పారు ఒక 5-6 రోజులు కొంచెం ప్రాక్టీస్ కావాలా. మా కృష్ణరాజు మంచి ఉదాహరణ చెప్పాడు, కొత్త చెప్పులు కొనుక్కోగానే అది కొంచెం కొరికేస్తాయని చెప్పి. ఈ కన్ను కూడా కొద్దిగా రెండు డిస్టెన్స్ ఉంటే కింద మీద మనం కిందికి వెళ్ళి చూడాలా పైకి చూడాలా అంటే కొద్దిగా నేర్చుకోవాలా.